వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి కదా, అంటే తాగుడు లేకపోతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడు. దొంగ లంగాలు లఫంగి సినిమా మల్లిగాడు దొంగ మహిళకు 100 కోట్లు ఎట్టబడి ఎత్తినా నేను అడుగుతా. చెప్పడానికి ఆధారాలు ఉండాలి అన్న, ఆధారాలు లేని అవాస్తవాలు పలకడంలో సినిమా మల్లన్న కేసీఆర్ మించిపోయింది. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు బ్రదర్ తీర్మాన్ మల్లన్న తోటి? తీర్మాన్ మల్లన్న కాదు, 2 ఇయర్స్ పనిచేసిన అన్న. నేను నా సొంతంగా ఆంధ్రగా ఎంత ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎంత చేసినో ఆ తీర్మాన్ మల్లన్న తెలుసు. ఆయన ఎంత తిరిగి రవీందర్ గేర్కి వాళ్ళందరికి మిమ్మల్ని మిమ్మల్ని గుర్తుపడతాడు అన్న తీర్మాన్ మల్లన్న 100% గుర్తుపడతాడు. బొటశివ అంటే తెలియకుండా ఉండడు, అర్థమైందా? 100% గుర్తుపడతాడు. ఎందుకు గుర్తుపడతాడు అంటే నేను తిరిగిన కాబట్టి, నేను వాహనయాత్రలో కానీ పాదయాత్రలో కానీ ప్రతిసారి నేను తిరిగిన కాబట్టి నన్ను గుర్తుపడకపోతే ఇంకా సచిన్ దానితో సవాల్. ఎందుకంటే ఆయన చేసిన సెమ్ అంతా ఇంత కాదు. ఇవాళ చాలా మంది రాష్ట్రంలో ఒక్కరిని ఇద్దరిని కాదు ఆయన కోసం నమ్మిన వాళ్ళు అందరినీ ముంచిపోయింది తప్ప ఏమైనా ఆయన కాడ కావాల్సింది ఏదో ఆ రోజుకు అవసరానికి మాత్రమే మనసులో వాడుకుంటాడు. మిమ్మల్ని ఏం వాడుకుండే 100% అన్న. ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఇదే పాదయాత్ర ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు నేను ఫోన్ చేసి అన్న ఈ మన పోలింగ్ బూత్ లో కూర్చునేటోళ్ళని ఇబ్బంది అయితే అన్న మా ఛార్జీలో ఇవో ఇవ్వాల్సి ఉంటుంది అంటే తమ్మి నువ్వు పెట్టునింది మేము ఇస్తామన్న ఇదే మళ్ళన్న మరి వాడుకున్న కాదా? మేము 2 సంవత్సరాలు కానీ 10 రూపాయలు ఆశించకుండా మా నీళ్ళు మేము దాగి ఆ ఎండ తిరిగితే అది మమ్మల్ని మోసం చేసినట్టు కాదా? ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారే? ఇవాళ ప్రజెంట్ మేము బిఎస్పీలో ఉన్నామన్న. బిఎస్పీ పార్టీలకు ఎందుకు పోవాల్సి వచ్చింది మళ్ళన్న టీం నుంచి? అయితే ఫస్ట్ నుంచి కూడా తీర్మాన్ మళ్ళన్న ఏమని నమ్మినాం అంటే బహుజన సిద్ధాంతం, అంబేద్కర్ ఐడియాలజీ, పూలే ఐడియాలజీ, ఆ మాయావతి, కాంశీరామ్ అనే పదాలు వాడేదన్న. నువ్వు ఫస్ట్ నుంచి ఒక ఆ యూట్యూబ్ ఛానల్ పరీక్షిస్తే ఇవే ఇప్పటి కూడా అదే సిద్ధాంతం ఉన్నాడు మళ్ళా బహుజన సిద్ధాంతం అని చెప్తాడు. ఇప్పటి కూడా అదే సిద్ధాంతం ఉన్నా అంటున్నా నేను అన్న. ఇప్పటి కూడా అదే సిద్ధాంతం మీద ఉన్నాడు మళ్ళన్న. సిగ్గుపడమనన్న, సిగ్గుపడమను అంబేద్కర్ పేరు చెప్పుకుంటానికి అర్హత లేదు, అనర్హుడు. మీరు టీం సభ్యులయ్యండి ఇట్లా మాట్లాడితేటనే అన్న. మీరు టీం సభ్యులయ్యండి ఇట్లా మాట్లాడితే ఎట్లా అంటున్నాం? 100% మాట్లాడతా. అటువంటి దొంగలను దొంగల బట్టలిప్పి బయట కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ ఐడియాలజీ అనేటోడు బీజేపీ కట్టబోతున్నా ఈ దేశానికి మనువాద సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించింది అంబేద్కర్ గారు. ఈ దేశంలో నేను ఒక ప్రశ్న అడుగుతా బ్రదర్, బ్రదర్ ఇప్పుడు బీజేపీలకు ఎందుకు మళ్ళా అదే అంబేద్కర్ మళ్ళీ అదే పూలే అదే ఎస్సీ బీసీ మైనార్టీలు అంటే సిగ్గుపడాలి. ఓకే ఓకే ఓకే, నేను మీతో మళ్ళీ మాట్లాడతలేను బ్రదర్. ఓకే ఓకే అన్న. ఓకే రైట్. అయితే మరి శివ అయితే నువ్వు చెప్పినట్టుగానే చెప్తా ఉన్నాను. మరి ఒక్కడే కాదన్న, శివన్ ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఎంతమంది టీం సభ్యులు ఉన్నారో వాళ్ళ ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు పోతున్నావు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తున్నావు, ఆర్టికల్ ప్రకారమే ప్రశ్నిస్తున్నావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధానంగానే ప్రశ్నిస్తున్నావు, అన్ని బాగానే ఉన్నావు. మరి ప్రశ్నించే పోకటలో మరి పక్కన వాళ్ళని కూడా వదిలిపెట్టి పొమ్మన్నాడా? ప్రశ్నించాలే, ఈ రాష్ట్రంలో ప్రశ్నించాలనేది నువ్వే. మరి ఈ రాష్ట్రంలో పక్కన పెట్టుకుండా పోయేది కూడా నువ్వే అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. మేము లేమా? ఓకే ఓకే, విషయం ఏంటంటే బ్రదర్, ఇప్పుడు తీర్మాన్ మల్లన్న ఒక హాట్ టాపిక్, తీర్మాన్ మల్లన్న మీద ఎటువంటి ఎలిగేషన్స్ చేసినా కూడా మేము పాపులర్ అవుతాం అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరు ఇట్లా బయటకు వస్తారా? పాపులర్ అవుతామని బయటకు వచ్చి బయటికి రావాలనుకుంటే ఇట్లా రామన్నా. పాపులర్ కావాలనుకుంటే మేము ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. ఏం చేస్తారు మీరు, ఎట్లా చేయాలో అట్లా చేస్తాం అంటే? మేము యుద్ధం చేస్తామన్నా. ఏం యుద్ధం? ఏం యుద్ధం చేస్తాం? ఇప్పుడు బాధ చెప్పలేదు అన్న శివన్న, ఏం బాధ చెప్పలేదా? అందరిని తీసుకొని పోయి మేము కూడా టీ న్యూస్ లో మేము ఎందుకు లేదన్నా? ఎందుకు లేదన్నా? బరాబర్ ఉంది. అందరు ఏమంటారు తెలుసా? అందరు ఏమంటారు తెలుసా? ఇలా సిగ్నల్ స్టూడియోకి వచ్చి శంకుయాదవ్ మాట్లాడుతుంది కాబట్టి రేపు నాకు అందరు ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ చేసినా సమాధానం చేసే దమ్ము నాకాడు ఉంది. ఇలా పోయి టీ న్యూస్ లో పెడితేనేమో బీఆర్ఎస్ కమ్ముడు పోయినారు, ఇంకో న్యూస్కి పోతేనేమో ఇంకో ఛానల్ లో మమ్మల్ని వాడుకుంటాడు. మేము ఎవరికాడి పోకుండా ఎందుకు మేము ఆయనకు సూచన ఇస్తున్నాం అంటే మేము ఎవరికాడి పోయినా అమ్ముడు పోయినాం అంటారు, కానీ మా బాధ మనసులో ఉన్న బాధ అర్థం చేసుకోరనా? నిజంగా అర్థం చేసుకోరు. సిగ్నేచర్ స్టూడియో ఎందుకు ఎంచుకున్నాను? సిగ్నేచర్ స్టూడియో ఎందుకు ఎంచుకున్నా అంటే
ఈ బాధ మీ స్టూడియో ద్వారా మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ఉన్నది ఉన్నట్టు జనాలు చూపిస్తున్నారు. ఇప్పుడు కరాఖండిగా నిజాన్ని నిర్భయంగా మీరు చూపిస్తున్నప్పుడు మీకు నేనెందుకు చెప్పొద్దు? సిగ్నేచర్ స్టూడియో కమ్యూనిటీ ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మొన్న పాము రాఘవ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత తీన్మాన్ మల్లన్న టీం నుంచి నాకు దాదాపు నేను ఫిగర్ చెప్పాను కానీ కొన్ని కాల్స్ వచ్చినాయి. వస్తాయి. వచ్చినప్పుడు నేను మాట్లాడినా, రండి బ్రదర్ మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ చేస్తే సరే, పామురాగు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎలిగేషన్స్ చేస్తున్నాడు కదా, మీరు కూడా రండి, 100% మీకు కూడా వేదిక ఇస్తాను అని అన్నా. ఇట్లా మీరు వ్యతిరేకిస్తున్నారు కదా, ఇప్పుడు మీరు తీర్మానం మళ్ళా ఒక్క నిమిషం వ్యతిరేకిస్తున్నాను మీరు అంటారు, లేదు మా మనసున్న బాధ చెప్తున్నావు నేను అంటున్నా. రైట్, సరే, అంటే నేను బాధపడ్డు, ఆ బాధ చెప్పుకుంటున్నా. సరే, మీ బాధ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆయన పోవడాల్సిన అవసరం లేదు. ఆయన 100 కోట్లు సంపాదించుకుని ఆయన కష్టం ఆయన జీవితం. సెకండ్లీ నేను ఏమంటా అంటే, ఇప్పుడు మీరు బాధ ఎలా ఉంచుకుంటారు, మీరు సిగ్నేచర్ స్టూడియో వేదికగా మీరు బాధ ఎలా ఉంచుకుంటారు? ఓకే, నువ్వు గానీ పామరఘు గానీ ఇంకోళ్ళు గానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లయితే ఫోన్ చేస్తున్నారో తీర్మానం మళ్ళా ఇది అని చెప్పేసి నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. సో నేను మీ అందరికి కలిపి మీ అందరికి ఒక డిబేట్ పెడతాం. తప్పకుండా పెట్టండి, తప్పకుండా మీరు దానికి రెడీ ఉన్నారా? బరాబర్ రెడీ ఉన్నా, బరాబర్ రెడీ ఉన్నా. దేనికైనా సిద్ధమే, బరాబర్గా రెడీ ఉన్నా, బరాబర్గా రెడీ ఉన్నా. రమ్మని చెప్పండి, అటు చేరలేయండి ఇటు చేరలేయండి. మల్లన్న ఫస్ట్ నుంచి ఎవరు పని చేసారు, మల్లన్న కోసం ఎవరు తిరిగారు, మల్లన్న కోసం ఎంతమంది ఎంత కలిసి పెట్టుకున్నారు? కాదు కాదు, ఇప్పుడు సరే ఒకరిద్దరికి అన్యాయం జరుగుతుండొచ్చు. ఇప్పుడు వ్యవస్థ లెట్ మీ కంప్లీట్. ఒకరిద్దరు అయితే ఓకేనా, ఇలా శంకు యాదవ్ సరే రఘు అనేటైనా ఆయనకి ఏ బాధలు ఉండో మీ స్టూడియో ద్వారా చెప్పుకోండి, అవి నాకు సంబంధం లేదు. నేనేమంటున్నా అంటే, ఒకరిద్దరు కాదు ఎంతమంది ఉన్నారో మీరు డిబేట్ పెట్టి మీకు దాదాపు ఎంతమంది ఉండొచ్చు? దాదాపు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని సంఖ్య సిగ్నేచర్ స్టూడియో 100 కూర్చుంటారు. మీరు ఒక వేదిక ఏంటి, నేను చెప్తున్నాగా బరాబర్గా మీరు ఏది బహిరంగంగా ఓరారు, బహిరంగంగా వచ్చే సినిమానే లేదు. అంటే భయపడతారు, భయపడతారు. ఎవరికి ఎవరికి భయపడతారు అంటే, ఏం రికార్డింగ్స్ ఏం కాడు ఇప్పుడు పామురాఘు మీద అమ్మాయిలు అని చెప్పి ఒక నింద పడ్డది, ఇలా శంకు యాదవ్ మీద ఇంకో నింద వేస్తారేమో.